ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు, మండల ఎంఎస్సీ అధ్యక్షుడు గంగపట్ల సురేష్ మాదిగ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులోని బంగ్లా సెంటర్లో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అశోక్ నగర్ కాలనీలో జెండా ఎగరవేసి బాణసంచా కాల్చారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఆమోదించిన సందర్భంగా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు పందిట అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టులో తీర్మానం ప్రకటించడం వలన రాష్ట మాదిగలు ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, నేడు భారతదేశం ఏదైతే ఎస్సీలో ఉండబడే 59 కులాలు నేడు ఎదురు చూస్తున్న తరుణం, ఆ తరుణం రానే వచ్చింది. నేడు ఎంఆర్పీఎస్ సంస్థాపకులు 1994 జూలై 7న ఇదిగూడ అని ప్రకాశం జిల్లా ఇదిగూడ అనే చిన్న గ్రామంలో మొదలైన ఎంఆర్పీఎస్ ఉద్యమం నేడు ఢిల్లీ స్థాయిలో సుప్రీంకోర్టులో 7 జడ్జీల తీర్మానంతో ఈరోజు మాదిగల్లో ఆనందోత్సవం వచ్చిందని, దానికి కారణం ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మాదిగ అమర వీరులు వారు చేసిన పోరాట ఫలితం, వారి త్యాగ ఫలితమే ఈరోజు ఈ వర్గీకరణ తీర్పుని వారికి అంకితమిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముందు తర ఉద్యమాలలో వారు చేసిన త్యాగం అంతా ఇంత కాదు, వారి ఆశయ సాధన కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈరోజు విజయం సాధించింది. ఈ విజయం ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశంలో ఉన్న ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నిరంతరం ఎన్నుదన్నుగా ఉంటూ ప్రతి కార్యక్రమానికి మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చిన కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించినటువంటి ప్రతి ప్రజలకి, అదేవిధంగా ప్రతి రాజకీయ నాయకులకి, ఏదైతే ప్రజాప్రతినిధులకి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పోరాటం ఇంత విజయం సాధించడానికి ప్రతి ఒక్కరి కృషి ఉందని, వారందరికి కూడా ఎంఆర్పీఎస్ తరఫున, నెల్లూరు జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 దాకా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేశాడో అదే వర్గీకరణ ఈరోజు ఈ దేశ అత్యుత్తమ స్థానం సుప్రీంకోర్టులో కూడా 7 ధర్మాసనం కూడా తీర్పునిచ్చింది. ఇవన్నీ కూడా సుపరిణామం. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు, వెంకయ్య నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వర్గీకరణ విషయంలో ఎవరెవరైతే ఉద్యమానికి సహకరించారో, ఎవరెవరైతే ముందుండి ఉద్యమానికి అండదండగా ఉన్నారో, వారందరికి కూడా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అన్ని అనుబంధ సంఘాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో వర్గీకరణ ఉద్యమంలో ఎవరైతే మాకు అండగా ఉన్నారో వారందరూ కూడా మేము ముందు మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అన్నగారు ఏ ఆదేశం ఇచ్చినా ఆ ఆదేశంతో ముందుకు నడుస్తామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. జై మాదిగ జై మందాకృష్ణ మాదిగ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.